జనతా కర్ఫ్యూకు సిద్ధమైంది దక్షిణ మధ్య రైల్వే. ఈరోజు అర్ధరాత్రి నుంచి 90% ట్రైన్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఉదయం నుంచి పూర్తి స్థాయిలో రద్దవుతాయన్నారు అధికారులు. సికింద్రాబాద్ నుంచి 33 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. 15 వరకు రీషెడ్యూల్ అయ్యాయి. 6 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ క్యాన్సిల్ అయినట్టు తెలిపారు అధికారులు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రోజుకి 250 ట్రైన్స్ వెళుతుంటాయి. మనకు వచ్చేసి సబర్బన్ ట్రైన్ సర్వీసెస్ ఎంటీఎస్ చూస్తే అవుట్ ఆఫ్ 102 సర్వీసెస్ విచ్ ఆర్ సపోజ్ టు ట్రావెల్ ఆన్ సండే ఓన్లీ 12 సర్వీసెస్ మాత్రమే నడుస్తాయి. రెస్ట్ 90 సర్వీసెస్ రేపు క్యాన్సిల్ అవుతాయండి. మనకున్న 12 సర్వీసెస్లో సికింద్రాబాద్ నుంచి ఒకటి, హైదరాబాద్ నుంచి ఒకటి, లింగంపల్లి నుంచి 5 అండ్ ఫలక్నామ నుంచి 5 సర్వీసెస్ మాత్రమే ఉంటాయి. ఇవి కాకుండా ఏవైతే ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయో అవి కూడా ప్యాసింజర్ సర్వీసెస్, అలానే ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీసెస్ ఏవైతే మనకి ఈరోజు మిడ్ నైట్ నుంచి రేపు 20 అవర్స్ మధ్య ఉండే సర్వీసెస్ని ఇట్ ఈస్ బీంగ్ ఎవాల్యుయేటెడ్ అండ్ సాధ్యమైనంత వరకు అవి కూడా క్యాన్సిల్ చేయడం కానీ రీస్కెడ్యూల్ చేయడం కానీ జరుగుతుంది. ఇప్పటివరకు మనకి పర్టికులర్ చూస్తే సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఆల్మోస్ట్ 33 ప్యాసింజర్ ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం చేస్తున్నాము. అలానే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఒక 25 స్టార్టింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ డివిజన్ ఆర్ బీయింగ్ క్యాన్సిల్. అలానే 15 సర్వీసెస్ రీస్కెడ్యూల్ చేస్తున్నాము. అలానే హైదరాబాద్ డివిజన్ చూస్తే మనకి 27 ప్యాసింజర్ సర్వీసెస్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. 6 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలానే ఒక 6 ట్రైన్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ రీస్కెడ్యూల్డ్. ఇలా డివిజన్ వైజ్గా వీఆర్ గివింగ్ నోటిఫికేషన్స్ అండ్ దిస్ ప్రాసెస్ విల్ బి కంటిన్యూడ్ అండ్ రియల్ టైమ్ బేసిస్లలో వీల్ బి ఇంటిమేటింగ్ త్రూ ఆల్ ద మీడియాస్, వెదర్ ఇట్ ఈస్ సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, సో దట్ ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇట్ దిస్ టైమ్ ఆల్ ద రిజర్వ్ క్లాస్ ప్యాసింజర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ గివెన్ అ మెసేజ్. ఏ ట్రైన్స్ మేము క్యాన్సిల్ చేస్తున్నా సరే, రీస్కెడ్యూల్ చేస్తున్నా సరే, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ బీయింగ్ ఇంటిమేటెడ్ ఈవెన్ బై ఎస్ఎంఎస్. ఎవరికైతే మొబైల్ నెంబర్ మా దగ్గర ఉందో వాళ్ళకి పర్సనలీ ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా రైలు సర్వీసులు రద్దు చేయడంతో ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్ రద్దీగా మారిపోయింది. తమ ప్రయాణాలు ప్రీపోన్ చేసుకుని మరీ వెళుతున్నారు. స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. శానిటైజర్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 6 గంటల నుంచి మేము మొదలు పెట్టాము. కంటిన్యూస్గా క్రౌడ్ బాగానే ఉంది. అయినా మేము కంటిన్యూస్ థర్మల్ చెకింగ్ యాజ్ వెల్ యాజ్ శానిటైజర్ రెండు వాడుతూనే ఉన్నాము. దీంతో సహా ఐఆర్ఎస్డిసి హ్యాండ్బిల్స్, ప్యాంప్లెట్స్, పోస్టర్స్, స్టిక్కర్స్, మళ్ళీ 1 ఫీట్ డిస్టెన్స్ స్టిక్కర్స్ కూడా పెట్టాము. ప్యాసింజర్ టు ప్యాసింజర్ 1 ఫీట్ డిస్టెన్స్ ఉండాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ప్యాసింజర్ సేఫ్టీ కోసం. ప్రయాణికులతో స్టేషన్ కిటకిటలాడుతోంది. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా ముందుగానే గ్రామాలకు వెళుతున్నారు. రేపు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ముందుగానే సొంత ఊళ్లకు వెళ్లేందుకు స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఇసుకేస్తే రాలనంత మంది జనంతో కిటకిటలాడిపోయింది సికింద్రాబాద్ స్టేషన్. రేపటి నుంచి అన్ని బంద్ కదా, ఇక్కడున్నా కూడా ప్రాబ్లమే కదా, అందుకని ఆఫీస్ అంతా క్లోజ్ అయిపోయింది. ఆఫీస్ కూడా లేదు కదా, అందుకనే